రాచకొండ కమిషనరేట్ పరిధిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ 21 రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ సందర్శించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశామని, ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మార్నింగ్ డిఆర్సీలో సెంటర్లో విజిట్ చేసిన తర్వాత సాయంత్రం ఇది ఇప్పుడు ఆల్రెడీ అన్ని పోలింగ్ ఆఫీషియల్స్ పోలింగ్ మెటీరియల్ మరియు మన సివిల్ పోలీస్ సిబ్బందులు ఆఫీసర్స్ మరియు కేంద్రీయ బలగాలు అన్నీ కూడా పోలింగ్ స్టేషన్ వద్దకి చేరిపోయినాయి. అది ఒకసారి ఆకస్మిక తనిఖీ చేసుకొని అంత బాగుందా లేదా అని తెలియడానికి ఇక్కడ నేను సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా మీకు తెలిసిన విషయము క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సివిల్ పోలీస్తో పాటుగా ఖచ్చితంగా సిఐఎస్ఎఫ్ కూడా ఉండాలి, కేంద్రీయ బలగాలు ఉండాలి. కాబట్టి వారి డ్యూటీ కూడా మరియు అదేవిధంగా సివిల్ పోలీస్ వారు కూడా సక్రమంగా సమన్వయంగా చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఏది చిన్న తప్పులు జరగకుండా ఏది చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా నిర్భయంగా స్వచ్ఛందంగా అందరికీ ఓటు వేసే విధంగా అవకాశం ఉండాలి. అదేవిధంగా ఓటర్స్కి కూడా మేము వినపం చేస్తున్నాము, పూర్తిగా అన్ని భద్రతా వాతావరణం ఏర్పాటు చేయబడింది, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్ చేయడం జరిగింది, అన్ని వ్యవస్థ కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి అయినాయి. కాబట్టి రేపు మీరు నిర్మోహమాటంగా ఏది అయినా అనుమానాలు ఆపణాలు లేకుండా హైగా స్వచ్ఛందంగా నిర్భయంగా తప్పకుండా వచ్చి ఓటు వేయాలని విన్నపిస్తున్నాను.